ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. చిత్తూరు మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నవాజ్ బాషా శంకుస్థాపన చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మనుజ, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు కాలనీలో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడించారు. సంవత్సరం కాను 14 ఫైనల్స్ 11 కోట్ల నిధులు రావడం జరిగింది మున్సిపాలిటీలో. దీనిలో 55 లక్షలు మరి 5 ప్యాకేజీల కింద ఎక్కడైతే మౌలిక సదుపాయాల్లో వాటర్ లైన్ లేదో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మెట్ట ప్రాంతాలు అయితేనేమి, లేదంటే గతంలో 15, 20, 25, 30 సంవత్సరాల ముందు పాత పైప్ లైన్లలో అనేక సప్లై ఛానల్లో ఇళ్లకు కొనాయి కనెక్షన్ ఇచ్చేదే కొనాయి కనెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు మరి వాటర్ ఈ బోర్స్ తక్కువ ఉన్నప్పుడు నీళ్లు పోలక ఇబ్బంది పెడుతున్నారని గుర్తించి గత ప్రభుత్వంలోనే 2014, 2019 తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలో మేము ఉన్నప్పుడు అనేక పర్యాలు కౌన్సిల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ముఖ్యంగా మౌలిక సదుపాయాలు తాగునీరు విషయం కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇలాంటివి అనేక పర్యాలు 60 మీటింగుల్లో దాదాపు ప్రజల పక్షానే గలమిప్పాం. ఎక్కడ కూడా చీమ కుట్టినంత కూడా వాళ్ళకి కలగలేదు. వాళ్ళు ఎంతసేపులో వాటర్లో ఎంత దోచేయాలా, శానిటేషన్లో వర్కర్లను పెట్టకుండా ఎంత దోచేయాలా, మరి రోడ్లు కాలువలు వేయకుండా ఎంత దోచేయాలి అనే దానికే వాళ్ళకి 5 ఏళ్ళు సరిపోయింది. ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు సాక్షాత్తు చిత్తూరుకు వచ్చినప్పుడు ఆనాటి చైర్పర్సన్ని డెంగీలో ఫస్ట్ ఉన్నావు, శానిటేషన్లో లాస్ట్ ఉన్నావని కితాబు ఇచ్చాడంటే అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి ఆ యొక్క పాలక మండలి ఏదైతే తెలుగుదేశం పార్టీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ పాలక వర్గానికి సాక్షాత్తు వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పాడంటే వాళ్ళ పాలనా విధానం ఏ విధంగా ఉన్నదో ప్రజలకంతా కూడా అర్థమైంది. ఆ రోజు 60 మీటింగులోనే మౌలిక సదుపాయాల పైన ప్రజల పక్షాన్ని నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు ప్రజలు మాకు ఇస్తే ఇద్దరు మాత్రం వెళ్ళిపోతే 15 మంది మేమందరం కూడా ప్రజల పక్షాన్ని నిలబడి గలమిప్పాం. మా పోరాటాల ఫలమే 2005 ప్రజలకు సమస్యలు ఆ సమస్యను ఏదైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో మా మున్సిపల్ చైర్మన్ మొదటి వార్డుగా పైప్ లైన్ పూజ కార్యక్రమం ప్రతి తొందరలో కూడా ఇంకా రాబోయే కాలంలో మున్సిపాలిటీ అందరికీ అన్ని వార్డులు ఏదైతే సంపూర్ణ అవన్నీ అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. ఈ వార్డుకు ఏదైతే కోటిపల్లి శేషపూర్తో ముగ్గురాల్లో ముగ్గు కాలువ ఇంగన్పల్లి క్రాస్పల్లి ఈరోజు 10 లక్షల రూపాయలు పెట్టారు. అందరికీ కూడా ఏ సమస్యలు వార్డు సమస్యలు పరిష్కారం చేస్తాం.